సొసైటీలో ఎవరు గొప్పవారయ్యంటే మంచి రాజకీయ నాయకుడు గొప్పవాడు. సొసైటీలో ఎవడు గొప్పవాడయ్యా అంటే విజయవంతమైన క్రీడాకారుడు గొప్పవాడు. ఫామ్లో ఉన్న ఎవడైతే స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడో వాడు గొప్పవాడు. ఇంకా ఎవరు గొప్పవారయ్యా అంటే ఎవడైతే మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడో వాడు గొప్పవాడు. కానీ గమనించండి, వీటన్నిటికీ విరోధమైన మాట ఏంటంటే ఒక దీన సేవకుడు ప్రభు దృష్టిలో గొప్పవాడు. రాజకీయ నాయకుడు గొప్పవాడు కదట, గొప్ప ఎంప్లాయీకి గొప్పవాడు కదట, సెలబ్రిటీలని దృష్టిలో గొప్పవారు కదట. ఎవరు గొప్పవాడయ్యా అంటే కట్టుకోవడానికి బట్ట సరైన బట్ట లేని ఆ దీన సేవకుడే దేవుని దృష్టిలో గొప్పవాడు. గొప్పవాడు అనగానే ఏంటయ్యా అంటే ప్రజల్లో బాగా మన్ననున్నవాడని కాదు, దేవుని మనసు గెలుచుకున్నవాడు. అది యోహాను యొక్క స్వభావాన్ని వివరిస్తుంది చూడండి. ఎంత గొప్పవాడంటే, నేను చెబుతున్నా, ఆ అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి మరలా మరణించేంత వరకు నా నిబంధన సహనముగా మద్యము కానీ ద్రాక్షరసము కానీ ముట్టడు అన్న ఆ సంఖ్యాకాండపు 6వ అధ్యాయాన్ని ఈయన జీవితంలో మనం చూడగలం. ఏముందయ్యా అంటే ఆయన ఏం ముట్టడట. సహజంగా మీరు గమనించండి, వారికి డ్రింకింగ్ వాటర్లో తీసుకునేది ఏంటండి ఇజ్రాయేలీలు, గ్రేప్ జ్యూస్. ఎంత విచిత్రం అంటే, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన అబ్బాయట జనరల్గా తీసుకునే గ్రేప్ జ్యూస్ కూడా తీసుకోడట. ఏ అంటే కొంచెం మత్తు వస్తుంది నాకు వద్దు అన్నాడట. మనం ఎగబడి తినేస్తాం ప్రసాదాలు, మనం జ్ఞానం ఎక్కువైపోయి సాపేస్తున్నారట ఈ మధ్య అక్కడికి వెళ్ళి మాకు కూడా పెట్టడం లడ్డు అని. బుద్ధి ఉంది అసలు చూడండి. నాజీరు అనగానే దేనికి గుర్తయ్యి అంటే, నువ్వు ప్రతీదానికి వేరుగా ఉండాలని ముంగుర్తు నాజీరు. అది క్రైస్తవుని గుర్తు. ఏం చేశాడయ్యి అంటే, జస్ట్ జనరల్గా తాగే ద్రాక్షరసం కూడా తాగడట. ఇంకా ఏం చేయడయ్యా అంటే, అందులో ఒక అలవాట్లు ఉన్నాయి, అది దురలవాటు, మద్యం తాగుతారట. ఇస్రాయేలీ మద్యం తాగుతారట, అది పెళ్ళిళ్ళలో తాగడం కూడా ఆనవాయితీ. అది జనరల్గా తీసుకుంటారు డ్రింకింగ్ వాళ్ళు. గమనికి ఏంటంటే, ఇలాంటివేమి అయినా చేయడు. నాజీరు చేయబడినవాడంటే ఏంటయ్యా అంటే, కనీసం తినే తిండిలో కూడా దేవుని చిత్తం లేనిది ఏది తినడానికి ఇష్టపడ్డు. అలాంటి నాజీరే పౌలు కూడా. ఎందుకు మాంసం తినవంటే, నా మాంసం వల్ల సహోదరులు డిస్టర్బ్ అయితే అందుకే తిన్నాను. ఏమర్థమవుతుందయ్యా అంటే, ఆ పేతురు గారిని చూడండి, చిన్నప్పటి నుండి ఎప్పుడు తినలేదట ఆయన, ఎప్పుడు అట్లా తిను అంటే వద్దులే ప్రభు అని ప్రభువుకే చెప్తున్నాడు చూడండి. వాళ్ళ నిబంధన జీవితాలు చూడండి, తినరట. దేని కొరకు తినరయ్యా అంటే, దేవుని కొరకు తినరట. దేని కొరకు తాగరయ్యా డ్రింక్ కూడా అంటే, దేవుని కొరకు తాగరట. నేను అడుగుతున్నాను, మనం తినొద్దు అన్న ఆజ్ఞలు లేవు, కానీ మనం కనీసం ఏమన్నాడు తెలుసా, ఆ తప్పుడు చూపులు చూడొద్దు అన్నాడు, ఆ తప్పుడు మాటలు వద్దన్నాడు, ఆ వంకర మాటలు వద్దన్నాడు, ఇంకా తప్పుడు ఆలోచనలు వద్దన్నాడు. ఇవే మానలేకపోతున్నాం. ఇక బాహ్యమైన షరతులు మానమంటే మనం మానతామా? తినేసి పొట్టలు పెంచేసి కూర్చుంటాము.